క్యాన్సర్స్, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి అంటారు. సో మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి అండ్ ఈ స్టేజెస్ ఎలా ఉంటాయి అంటారు? యాక్చువల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మోస్ట్లీ దానిలో ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రిపుల్ అసెస్మెంట్. ఒకవేళ మీకు ఎప్పుడైనా కంతిలా అనిపించింది, ఏదైనా డిశ్చార్జ్ అనిపిస్తుంది, సో ఫస్ట్ మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి చూపిస్తారు. డాక్టర్ చూసేసి అది క్యాన్సర్ అవ్వచ్చా అవ్వకపోవచ్చా అనేది ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. సెకండ్ ఏంటంటే రేడియాలజికల్ ఎగ్జామినేషన్, అంటే స్కానింగ్ అయినా కానీ మామోగ్రఫీ అయినా చేయిస్తారు. ఆ మామోగ్రఫీ స్కానింగ్లో కూడా ఇది క్యాన్సర్ ఉందా అవ్వచ్చా లేదా అనేది ఒక స్కోరింగ్తో పాటు డిసైడ్ చేస్తారు. థర్డ్ స్టెప్ ఏంటంటే దానిలో చిన్న ముక్క తీసి పరీక్ష పంపిస్తాం, దాన్ని బయోప్సీ అంటాము. ఆ ముక్క పరీక్ష ద్వారా మనకు తెలుస్తుంది క్యాన్సరేనా కాదా. ఒకవేళ క్యాన్సరే అయితే అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది కూడా తెలుస్తుంది ఆ ముక్క పరీక్షలోనే తెలుస్తుంది. దానిలోనే హార్మోనల్ రిసెప్టార్స్ ఉంటాయి, ER ER HER2 UKI-67 అనేసి. ఈ టెస్టింగ్ ద్వారా ఏంటంటే అది ట్రిపుల్ పాజిటివ్ క్యాన్సరా, ట్రిపుల్ నెగిటివ్ క్యాన్సరా, లేదంటే ల్యూమినల్ టైప్సా, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట క్యాన్సర్లో. అది బయోప్సీ పరంగానే తెలుస్తుంది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అది అనేసి. బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ క్యాన్సర్ దాని అగ్రెసివ్నెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో నాట్ ఓన్లీ అంటే మోస్ట్ కామన్ ఏంటంటే డక్టల్ కార్సినోమాస్ కామన్ ఉంటాయి, బట్ లాబిలార్ కార్సినోమాస్, మ్యూసినస్, పాపిలరీ ఇలాంటి చాలా టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి అన్నమాట. ప్రతిదానికి ట్రీట్మెంట్ అనేది అకార్డింగ్ టు టైప్ ఆఫ్ క్యాన్సర్, అకార్డింగ్ టు టైప్ ఆఫ్ రిసెప్టార్ స్టేటస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా?